లాక్డౌన్ లాక్డౌన్ వల్ల చాలా చాలా అంటే చాలా అంశాల్లో దేశానికి ఎన్నో లాభాలు చేకూరాయి. లాక్డౌన్ విధించడం వల్ల చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు. లాక్డౌన్ వల్ల చాలామంది సురక్షితంగా ఉన్నారు. లాక్డౌన్ వల్ల దేశం ఎన్నో 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 కొత్త విషయాలు నేర్చుకుంది. ప్రజలు కూడా ఎన్నో కొత్త విషయాలను కళ్ళారా చూశారు. ఇది జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ప్రతి ఏడాది కూడా కొన్ని నెలల పాటు లేదంటే కొన్ని రోజుల పాటు ఇలా లాక్డౌన్ పెడితే కనుక చాలా అత్యద్భుతంగా ఉంటుంది అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటి అదేంటి అన్నది ఒకసారి చూస్తే కనుక లాక్డౌన్ పుణ్యం అని చెప్పి మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం, వింటున్నాం, ఎన్నో ఆకట్టుకునే దృశ్యాలను కూడా చూస్తున్నాం. పంజాబ్లోని జలంధర్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ పర్వతాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయంట. కనిపించి కనువిందు చేస్తున్నాయి. ఇక దేశంలో గంగా, నర్మద ఇలాంటి నదుల్లో నీళ్ళన్నీ కూడా చాలా అంటే చాలా పరిశుభ్రంగా ఉన్నాయంట. నదులలో నీళ్లు నిజంగా చూస్తే ఇలా తీసుకుని తాగాలనిపించేలాగా చాలా అద్భుతంగా ఉన్నాయంట. అంత తలతల మెరిసిపోతున్న నీళ్లు అంటే కంప్లీట్గా కాలుష్యం అనేది లేదు, కలుషితం అవ్వట్లేదు. వాటర్ ప్రధానంగా వెళ్ళి చెప్తుంది. వాతావరణంలో కాలుష్యం భారీ స్థాయిలో తగ్గిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక భూతాపంలో కూడా గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఒక్క వాహనం కూడా రోడ్డు మీదకి వచ్చింది లేదు. పరిశ్రమలు వ్యర్థాలను విడుదల చేసింది లేదు. ఎందుకంటే పరిశ్రమలన్నీ మూతపెట్టి చేశారు కాబట్టి ఎటువంటి వ్యర్థాలు, ఎటువంటి కెమికల్ ఇన్ఫెక్షన్ అనేది బయటికి రావట్లేదు. అంతా ప్రశాంతం. భూ వాతావరణం ఎంత ఊపిరి పీల్చుకుంటుంది అంటే కరోనా వైరస్ మన ప్రాణాలను తీస్తున్నది అనే ఒకే ఒక్క భయం కానీ కాలుష్యం పెరిగిపోతుందని, అలాగే తగ్గించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా కార్యాచరణ చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా పదే పదే సమావేశాలు పెట్టుకోవడం, ఆ తర్వాత గాలికి వదిలేయడం మనందరికీ తెలిసిందే. కానీ ఈ కరోనా దెబ్బకి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చాలా ఏమంటారు దాన్ని తేటగా మారిపోయింది. ఎక్కడ ఎటువంటి ప్రధానంగా ఢిల్లీ చూసుకుంటే ఆ కాలుష్యం దెబ్బకు తట్టుకోలేక సరి బేసి సంఖ్యల నెంబర్లను మాత్రమే వాహనాలని విడుదల చేసిన సందర్భం కూడా ఉంది ప్రభుత్వం. అయినా సరే కాలుష్యం కంట్రోల్ కాలే. కానీ ఇప్పుడు ఈ కరోనా దెబ్బకు మొత్తం కాలుష్యం అనేది కంట్రోల్లోకి వచ్చేసింది. అసలు కాలుష్యం ఎక్కడా కనిపించట్లేదు. చెట్లు కూడా చాలా ఎంతో పచ్చగా ఉన్నాయి, రోడ్లు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి, నదులు ఎంతో సస్యశ్యామలంగా ఉన్నాయి, పంటలు కూడా అద్భుతంగా పండుతున్నాయి. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రధానంగా వాతావరణంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. ఆరోగ్యకరమైన హెల్దీ వాతావరణం ఇప్పుడు ప్రజలకు కనిపిస్తుంది బయట అనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఇందాక నేను చెప్పిన ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో పొగ, విపరీతమైన శబ్దం, ధ్వని కాలుష్యం అంటాను దాన్ని కూడా, ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. ఇక ఢిల్లీ ప్రభుత్వం చాలాసార్లు ఈ కాలుష్యాన్ని నివారించడానికి ప్రయత్నాలు చేసింది, లాభం లేదు. కానీ ఇప్పుడు ఒక్క దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా ఉంది. ఒకవైపు కరోనా వ్యాప్తికి అడ్డుకుంటుంది ఈ లాక్డౌను, ఇదే టైంలో వాయు అలాగే శబ్ద కాలుష్యం పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. నిజానికి ప్రతి ఏడాది కాలుష్యంతో కొన్ని లక్షల మంది శ్వాస సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. అదే స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే కరోనా వైరస్ మరణాల కన్నా కాలుష్య మరణాలే ప్రతి ఏడాది ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అని కూడా పలువురు విశ్లేషకులు చెబుతున్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి సంబంధించిన లెక్కలు చెప్పడం కొంత కష్టమే కానీ ఒక అంచనా వేయడం మాత్రం సులభమే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు ప్రతి ఏడాది కొన్ని రోజుల పాటు లాక్డౌన్ పాటించడం అనేది మేలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా కేంద్రానికి ఇస్తున్న ఒక కొత్త రకమైన సలహా, ఒక కొత్త రకమైన సూచన, ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఇలాగ ప్రతి ఏడాది కొన్ని రోజులు లాక్డౌన్ అనేది, ఇన్ని రోజులు ఫిక్స్డ్గా లాక్డౌన్ ప్రకటించేస్తే ఇప్పుడు పాఠశాలలకి, స్కూల్స్కి, కాలేజీలకి ఎలా సెలవులు ఇస్తారో అలాగా లాక్డౌన్ ఇచ్చేసి అందరికీ సెలవులు ఇచ్చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యాలు కూడా బాగుంటాయి, ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది, ప్రజలు రోగాలు బారిన పడకుండా ఉంటారు అనేది ఈ కరోనా ద్వారా పెట్టిన లాక్డౌన్ నేర్పిన పాఠాలు, చూపించిన సత్యాలు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.